బుల్లితెర ప్రేక్షకుల్నే కాదు వెండితెర వీక్షకులను సైతం యాంకర్ గా యాక్టర్ గా అలరిస్తున్న ప్రదీప్ తాజాగా తనలోని మానవీయ కోణాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ప్రదీప్ జీ తెలుగులో సరిగమప షో చేస్తున్నాడు. ఇక ఈ సింగింగ్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. తనదైన గొంతుతో మొదటి నుంచి పవన్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోదట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రదీప్ అతని చదువుకు కావాల్సిన ఖర్చును స్వయంగా భరిస్తానని స్టేజ్ మీద నుంచి ప్రామిస్ చేశాడు. దీంతో జడ్జిలు మెంటర్లతో పాటు మిగిలిన వారంతా నిలబడి చప్పట్లు కొట్టి అతడిని అభినందించారు. నిజంగా ప్రదీప్ చేసిన ఈ సాయం ఒక కుటుంబానికి జీవితకాల విలువైనది. ఇక యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యాతగా తనదైన పంచులు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అదరగొట్టి ప్రదీప్ సుమా తర్వాత గొప్ప యాంకర్ గా పేరు సంపాదించుకున్నారు. పైగా ప్రదీప్ ప్రస్తుతం హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ గనుక ఖచ్చితంగా విజయం అందుకుంటే ఇక ప్రదీప్ కూడా హీరోగా కంటిన్యూ అవుతాడు. ఎలాగో తన సినిమా సూపర్ హిట్ అవుతుందని ధీమాతో ఉన్నాడు ప్రదీప్. ఇక ప్రదీప్ అభిమానులు కూడా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట ఆల్ టైమ్ హిట్ అయింది. ఈ సినిమా జనవరి 29 విడుదల కాబోతోంది. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.